ఇప్పుడే ముగిం చేయాలా? కొంచెం మా సార్ వచ్చిన తర్వాత, వచ్చినప్పటి నుంచి సార్ వచ్చిన తర్వాత మీ గుండెల్లో ఇంకొకసారి చెప్తురు. మీ సినిమా ఫీల్ గురించి చెప్పండి. ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా. ఏం రాకేష్ బాబు గమ్మున ఉండవు ఇక్కడ, ఏ పోరికైనా 1000 రూపాయలు ఇచ్చావా ఏమే? థ్యాంక్ యూ అండి. ఇది నా 5వ సినిమా. ఈ సినిమా నాకు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఒకటి అని చెప్పును. మైక్ దగ్గర ఓకే. ఏమి చేతులు చల్లబడ్డాయి పిల్లకాయ, భయపడుతుండే అదే చలికాలం కదా. చలికాలం కదా, కొంచెం చప్పట్లు కొట్టండి, కొంచెం గుండె వేడెక్కుద్ది. థ్యాంక్ యూ అండి. కొంచెం టెన్షన్గా ఉంది, మాట్లాడతా. సినిమాలో రండి, నేను అడుగుతానండి, ఎలా అనిపించి చెప్పండి. బన్నీ గారి కాంబినేషను త్రూ అవుట్ ద క్యారెక్టర్, వారి బండి మీద కూర్చుంటూ వారికి పేజర్ చేసి వారి ప్రాణాలు కాపాడుతూ, ఏమో ఒకటి కాదు ఎన్నో టెన్షన్స్లో నుంచి రిలీజ్ చేస్తారు మీరు అండ్ టెన్షన్ పడతారు కూడా, ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ నెరేట్ చేసినప్పుడు మీ ఫీల్ ఏంటి? ఏం లేదు సార్, నాకు షూట్లో ఉన్నప్పుడే ఒక 10 మినిట్స్ నెరేట్ చేశారు అండ్ తర్వాత సినిమా త్రూ అవుట్ అందరూ నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఎప్పుడు నా పక్కనే ఉండేవాళ్ళు. అండ్ కమింగ్ టు బన్నీ సార్, చాలామంది కొత్త ఆర్టిస్టులు సార్ పక్కన, అంటే నేను అందరికీ తెలియకపోవచ్చు ఈ సినిమాతో ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయినా. థ్యాంక్ యూ అండి, చాలా సపోర్ట్ చేశారు. సార్తో చేస్తున్నప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్లోనే సార్ చెప్పారు, జగదీష్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ దీని తర్వాత లైఫ్ చేంజ్ అయ్యింది, ఆల్ ది బెస్ట్ అని. అదొకసారి కదా సార్ని అంతకుముందు కూడా కలిసా మాట్లాడా, మాట్లాడలేవు నాకు తెలుసు.